హాయ్ హలో, వెల్కమ్ టు ఆధ్యా మీడియా. నేను మీ యాంకర్ సరిత. సో ప్రజెంట్ మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. సో ఆయన మాట్లాడి తెలుసుకుందాం మరిన్ని వివరాలు విశేషంగా. సో హాయ్ అండి. హాయ్. సో మళ్ళీ చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారి గురించి, పూనం గారు మొన్న గురు పౌర్ణమి రోజున, అసలు మామూలుగా గురు పౌర్ణమి రోజున మనం గురువులకి విషెస్ కానీ వాళ్ళని ఉద్దేశించి స్టేటస్ కానీ పెట్టుకుంటాం. సో ఆ రోజున పర్టికులర్గా ఆమె ఇన్స్టాలో గురు పౌర్ణమి రోజున గురువు స్టేజ్ మీద నీతులు చెప్పేవాళ్ళు గురువు కాదు, దారి చూపేవాడు గురువు అని పోస్ట్ చేసింది. అసలు ఆ రోజు ఆవిడ అలా పెట్టడానికి గల కారణం ఏమి ఉండవచ్చు? అంటే ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారికి పెట్టుండొచ్చా, లేకపోతే అసలు రీజన్ ఏమై ఉండొచ్చు? సో బేసికలీ అది బండ్ల గణేష్ ఏం చేశాడు అంటే, గురు పూర్ణిమ రోజు గురువుని ఊహించుకొని నాకు నువ్వే గురువు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ని ప్రొజెక్ట్ చేస్తా, నువ్వు నాకు ఎప్పటికీ గురువే, మీరు ఎప్పుడు బాగుండాలి, నేను మీకు దూరంగా ఉన్నప్పటికీ కూడా మీరు నాకు గురువే, అండ్ నెక్స్ట్ నేను మీ పేరు చెప్పుకొని అయితే ఎక్కడ లబ్ధి పొందను, మీ పేరు బయట తీయను, ఈ రకంగా ఆయన చెప్పుకొచ్చాడు. అంటే ఆయన ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారితో ఉన్నప్పుడు కొంచెం ఎవరైనా మీ సినిమా వాళ్ళు ఎవరైనా కలవాలన్నా, ఇంకెవరైనా ఏమైనా చేయాలన్నా ఈయన కొంచెం పెత్తనాలు చేసేవాడు అనమాట. ఆ ఆఫీస్ దగ్గర ఉండి ఎప్పుడు ముందు బండ్ల గణేష్ గారిని కలవండి, ఆయన మీకు చెప్తాడు ఏదో ఒకటి, తర్వాత పవన్ గారిని కలుద్దురు, ఆ రేంజ్లో ఉండేది ఆయనకి. ఆయన కూడా అలాగే మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు. ఏమైందో ఏంటో వీళ్ళిద్దరు కొంచెం కటిఫ్. సో ఇప్పుడు ఈయన సపరేట్గా ఉంటూ కాంగ్రెస్లో చేరాలా, బీజేపీలో చేరాలా, అంత చేరాలి, ఇటు చేరాలి అనుకుంటే ఏదో పార్టీ ఎంచుకున్నాడు. బట్ జనసేనకి అతీతంగా ఉండే వేరే ఏదో పార్టీ ఎంచుకున్నాడు. ఎంచుకొని ఆయన జీవితం ఆయన ఉంటూ, కాకపోతే ఇక్కడ రాజకీయంలో ఇప్పుడు సినిమాల్లో కొన్ని రోజులు నీతో పాటు నేను ఉండి తర్వాత దూరం అయ్యానంటే ఎవరేం అనరు. రాజకీయం ప్రకారంగా చూస్తే నేను నీతో 4 రోజులు ఉండి నేను బయటకు వచ్చి వేరే పార్టీలో తిరిగితే 10 మంది 10 రకాలుగా చెప్తాడు. నీ పేరు చెప్పుకొని బయటవాడు దందాలు చేస్తుండు, నీ పేరు చెప్పుకొని బయటవాడు అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, ఇట్లాంటివి ఉంటాయి రాజకీయాల్లో. ఎందుకంటే ఎవరు ఎవరిని నమ్మరు బేసిక్ రాజకీయాల్లో, అదొకటి ఉంది కాబట్టి ఇలాంటివి ఉంటాయి. సో 10 మంది 10 రకాలుగా చెప్పినప్పుడు ఈయనకి దానికి ఆన్సర్ ఇవ్వాలనిపించింది. ఏ రోజు ఇస్తే బాగుంటుందని కొన్ని రోజులు వెయిట్ చేశాడు, ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది, అప్పుడు అతను ఆన్సర్ ఇచ్చుకున్నాడు. ఈవెన్ ఎవరైనా సరే ఒక మంచి టైం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు విజయ్ దేవరకొండే ఉన్నాడు, ఏమైంది తనకి లైగర్ ఫ్లాప్ తర్వాత బయటికి రాలే, ఎప్పుడు మాట్లాడలా. సైమా ఫంక్షన్కి ఆయన్ని గెస్ట్గా పిలిచినప్పుడు తను మాట్లాడి, సరే గత సినిమాలు ఏమో అయ్యాయి, వచ్చే సినిమాలో నేను మంచి సినిమాలు చేస్తాను, మీకు మంచి అవుట్పుట్ ఇస్తాను, ఏదో చెప్పుకొచ్చాడు. ఒకరికొంటూ ఒక్కొక్క ప్లాట్ఫామ్ కావాలి. అలా ఈయనకు కూడా బండ్ల గణేష్కి కూడా గురు పౌర్ణమి దొరికింది. ఆ రోజు ఆయన చెప్పుకొచ్చాడు మనసులో ఉన్న మాటలన్నీ. సో ఈ రకంగా ఆయన గురువు 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 అని 10 సార్లు అనేసరికి అది పూనం కౌర్ చూసింది. పవన్ కళ్యాణ్ ఎవరు ఎప్పుడు ఏం చేసినా ఎలా ట్యాగ్ చేసినా పూనం కౌర్ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది, ఒక అన్నే వస్తుంది బేసికలీ. అండ్ పూనం కౌర్ ఇష్యూ అంటే ఆమెని చాలామంది ఈయన కీప్ అని, లేకపోతే ఈయన ఏదో ఏదో చేశాడని చెప్పేసి చాలామంది అంటారు. ఎంతవరకు నిజమో మనకు తెలియదు, అంటిల్ అండ్ అన్లెస్ ఆమె చెప్పేంతవరకు మనం చెప్పకూడదు, మాట్లాడకూడదు. కానీ గట్టిగా మనకి పోసాని కృష్ణమురళి గారు ఫస్ట్ టైం మీడియా ముందుకు వచ్చినప్పుడు, నువ్వు చేయలేదా, నువ్వు ఆ పంజాబీ అమ్మాయి కడుపు చేయలేదా అన్నాడు దారుణంగా. అంటే ఒక దారుణమైన స్టేట్మెంట్, అలిగేషన్ పాస్ చేశాడు. అండ్ అంతకుముందు కత్తి మహేష్ లాంటి సినీ క్రిటిక్స్ కూడా పూనం కౌర్ విని పవన్ కళ్యాణ్ వాడుకున్నాడని రకరకాలుగా చెప్పినప్పటికీ, ఆ టైంలో పూనం కౌర్ వాళ్ళ పేరెంట్స్ దాన్ని ఖండించారు, ఇది నిజమేం లేదు, ఇది చాలా తప్పు, అవాస్తవం అని వాళ్ళు ఖండించారు. అంతవరకు సర్దుమణిగింది. కానీ పూనం మాత్రం వివాదాన్ని అసలు వదలట్లే, ఛాన్స్ దొరికినప్పుడు ఆయన మీద పడుతూనే ఉంది. మేబీ తను ఏదో పెయిన్కి గురైంది అందుకే పడుతుంది. ఆమెకి ఏం అవసరం, ఈయన పేరు చెప్పుకొని డబ్బులు సంపాదించాలన్న ఇంటెన్షన్ పూనంకి లేదు, ఈయన మీద కావాలని ఈయనని ఏదో పోక్చాలన్న పగ కూడా పూనంకి లేదు. కాకపోతే ఏంటంటే ఆమెకు పెయిన్ ఏదో అనుభవించింది, ఆ పెయిన్ నుంచి బయటికి పడ్డానికి ట్రై చేస్తా తను అలా మాట్లాడుతుంది అంతే, అది మనందరికీ అర్థమవుతుంది. సో ఈ రకంగా చూస్తే ఇప్పుడు ఈ పోస్ట్ని కూడా పూనం చూసి ఏమనిందంటే, ప్రతి టామ్ డిక్ అండ్ హ్యారీకి గురువులాగా మనం మాట్లాడకూడదు, జీవితాలు నాశనం చేసే వాళ్ళని గురువు అనకూడదు అన్నట్టు చెప్పుకొచ్చింది. సో మేబీ నిజంగానే ఈమె జీవితం ఏమైనా ఆయన నాశనం చేసి ఉండొచ్చు. జీవితం నాశనం చేసి ఉండటం అంటే లైంగికంగా వేధించారని అనుకోకూడదు. ఇప్పుడు మనం కలిసి ఉన్నాం, కలిసి ఉన్నంత వరకు నీకు మంచి మంచి అవకాశాలు వచ్చి బాగానే ఉన్నాం. నాకు సపరేట్ అయిన తర్వాత నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నీకు పని రాకుండా కూడా నేను చేయొచ్చు కదా. ఆ పిల్లకు పని ఇవ్వకండి, ఎవరు పెట్టుకోకండి అని చెప్తే, ఒక స్టార్ డైరెక్టరు స్టార్ ప్రొడ్యూసర్లు చెప్తే, 10 మంది చెప్తే ఎవరు ఇస్తారు పని, ఎవరు ఇవ్వరు.
సేమ్ అంతే, మేబీ అది జరిగి ఉండొచ్చు. అలా పూనమ్కి అవకాశాలు రాదు, ఎందుకంటే పూనము నేను పని చేయనని ఎప్పుడు చెప్పలేదే. తను కూడా అవకాశాల కోసమే చూస్తుంది. పని చేయనని చెప్పి పని చేయకుండా కూర్చునేది అయితే టీవీ సీరియల్స్ చేయదు. స్వర్ణఖడ్గం అనే టీవీ సీరియల్ చేసింది అమ్మాయి, ఆమెకేం అవసరం టీవీ సీరియల్ చేయడానికి? మహి అయితే డైలీ 10-20 వేల. సో అట్లా పూనమ్ కౌర్ మాత్రం నాకు తెలిసి ఈ విషయంలో నేను పూనమ్ కౌర్కే సపోర్ట్ చేస్తాను. వై? బికాజ్ అమ్మాయి మాట్లాడే ప్రతి మాట, ఆమె పెట్టే ప్రతి పోస్ట్లో అమ్మాయి పెయిన్ కనిపిస్తుంది తప్ప నేను కావాలని ఒకడిని ఏదో అనాలి, ఒకరిని గిచ్చాలి, ఒకరిని కొరకాలి, ఆయన ఏదో అని నేను ఫేమ్ అవ్వాలనేవి ఏం కనబడవు. అట్లా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ పూనమ్ కౌర్ అనే విషయంలో మాత్రం ఆ పిల్ల పెయినే కనపడుతుంది. ఏ కోసమైనా చూసినా సరే వేరే వేరే వ్యవహారాలన్నీ మనకి అనవసరం, కానీ పూనమ్ కౌర్ విషయంలో మాత్రం తను చాలా పెయిన్ అనుభవించింది అని తెలుస్తుంది. ఆమె మాట్లాడే తీరు కానీ ఆమె ప్రవర్తించే తీరులో కూడా ఆమె ఏదో చాలా కోల్పోయినట్టుగా జీవితంలో మనకు కనపడుతుంది. అండ్ ఇంకోటి, ఆమె కెరీర్ అంత త్వరగా ఎండవలసిన అవసరం ఏం లేదు. ఆమెతో పాటు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో. అట్లా అని చెప్పి పూనమ్ కౌర్ అని అందగతే కాదా, మంచి అమ్మాయి అంద, ఆమె కంటే పర్ఫార్మెన్స్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు హీరోయిన్లుగా. మరి షీఈస్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్, చేసినంత వరకు మంచి మంచి సినిమాలు చేసింది. ఇప్పుడు ఏదో అలా ఉంది, కానీ ఛాన్స్ వరకు మదన పడుతుంది అమ్మాయి. నాకు అవకాశాలు రాలే, వాళ్ళ ఇండస్ట్రీకి వచ్చింది ఎందుకు? అవకాశాల కోసమే కదా. ఏజ్ అయిపోతుంది, అండ్ నాకన్నా నా తర్వాత వచ్చిన వాళ్ళందరూ నాకన్నా పై పైన ఉన్నారు, నాకేం తక్కువ. నేనేమైంది అంటే ఇంతమంది పెద్దోళ్ళతో పరిచయం పెంచుకోవడం నేను చేసిన తప్ప. ఎందుకు పెద్దోళ్ళతో పరిచయం చేసుకుంటారు? పెద్ద పెద్ద అవకాశాలు వస్తాయని చిన్న ఆశతో పెద్దోళ్ళతో పరిచయం చేసుకుంటారు. ఇప్పుడు ఇది పాపం ఎక్కిపోయి కూర్చుంది. అంటే పెద్దోళ్ళతో పరిచయాలు ఉన్నప్పుడు ఫ్రెండ్లీగా ఉంటే పెద్ద పెద్ద పరిచయాలు ఉంటాయి, కటిఫ్ చెప్పేస్తే ఉన్నవి కూడా పోతాయి, అంతే కదా. సో ఈమెకి జరిగింది ఇది. ఓవరాల్గా చెప్పాలంటే పూనమ్ కూడా ఈ టైప్ ఆఫ్ ఫీల్తో పడుతుంది. అండ్ జీవితాలు నాశనం చేసామని గురువు అంటారు అంటే మేబీ తనకి ఏమైనా అయి ఉండొచ్చు అలాగా, అందుకే తను అనింది. లేకపోతే ఊరికే ఒకరి మీద ఎలిగేషన్స్ అయితే పాస్ చేయదు కదా. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఒక భగవంతుడికి ఒక భక్తుడికి జరిగిన ట్వీట్ అనుకోవాలి. ఈయన పవనేశ్వర, పవనేశ్వర నా దేవుడా అంటాడు కాబట్టి మధ్యలో ఆమె ఇంప్లీడ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. బట్ ఈవెందో అయ్యింది అంటే ఆమెకు ఎక్కడో కొంచెం లోపల పెయిన్ ఉందని అర్థం. ప్రతిసారి ఏదో ఒక రూమర్స్, ఏదో ఒక టాపిక్స్ మెగా ఫ్యామిలీ నుంచే జరుగుతూ ఉన్నాయి మనం చూసుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో బాగా. అసలు రీజన్ ఏమై ఉండొచ్చు అంటే అది మెగా ఫ్యామిలీ కాబట్టి కొంచెం ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ ఎక్కువ పాయింట్అవుట్ చేస్తున్నారా, లేకపోతే ఏమై ఉండొచ్చు సార్? పెద్ద ఇంటి ఫ్యామిలీ కాబట్టి అండ్ బాగా ఫేమస్ ఫ్యామిలీ కాబట్టి ఏ చిన్న ఇష్యూ అయినా ఎక్కువ మాట్లాడుతున్నారేమో, అంతే. మరి వాళ్ళ తప్పు ఉందని మనం ఎందుకు అనాలి? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.